ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెసెంట్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలు, ఇలా పవన్ కళ్యాణ్ ప్రెసెంట్ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న పవర్ స్టార్ మరోవైపు సినిమాలు కూడా వదలకుండా కొత్త ప్రాజెక్టులను అనౌన్స్ చేస్తున్నారు. ఇది ఫ్యాన్స్ కి చాలా సంతోషాన్ని కలిగించే విషయమే. కానీ ఒక సినిమాని గట పూర్తి చేయకపోవడం పవన్ ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. అయితే పవన్ భీమల నాయక్ సినిమా తర్వాత మరో ఏ సినిమా రిలీజ్ చేయకపోవడం ఫ్యాన్స్ లో ఒక గందరగోళం ఏర్పడింది. ప్రజెంట్ పవన్ కళ్యాణ్ చేస్తున్న అరహర వీరమల్లు పూర్తి చేసే పనిలో ఉన్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా స్టార్ట్ అయ్యి 2 ఏళ్లు ముగిసినా ఇంకా పూర్తి కాలేదు. అందుకే ఇప్పుడు ఫుల్ ఫోకస్ ఈ సినిమాపై పెట్టారు పవర్ స్టార్. ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు వరాహి వాహనంపై ఏపీ ఎన్నికల కోసం కష్టపడుతున్నారు పవర్ స్టార్. ఎలక్షన్స్ రానున్న నేపథ్యంలో ఫుల్ ఫోకస్ అంతా రాజకీయాలపై పెట్టారు పవర్ స్టార్. ఇక ఈయన సినిమాలు వీరమలు కాకుండా హరిశంకర్ దర్శకత్వంలో ఉస్తాజ్ భగత్ సింగ్ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమా ఇటీవలే పూజ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. పవర్ స్టార్ ఎంట్రీ కూడా చాలా గ్రాండ్ గా ఉంది. అలాగే వినోదయం సీతం రీమేక్ లో కూడా పవర్ స్టార్ యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాని సముద్రకని దర్శకత్వం వహిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నా కూడా ఏ సినిమా ఎప్పుడు పూర్తవుతుందనే దానిపై క్లారిటీ లేదు. అటు రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈసారి ఏపీతో పాటు తెలంగాణలో కూడా పోటీ చేస్తారని ప్రకటించారు పవర్ స్టార్. మరి రెండింటిలో బిజీగా ఉన్న పవర్ స్టార్ దేనికి సమయం కేటాయిస్తారని ఫ్యాన్స్ అయితే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎలక్షన్ ముందు ఒక సినిమానైనా రిలీజ్ చేస్తే ఎలక్షన్కి చాలా సపోర్టివ్ గా ఉంటుందని అభిమానులతో చెప్పుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.